जीवीएमसी भीमलेलో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సత్కారం కార్యక్రమంలో అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది। అనంతరం అవంతి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ పదకాలకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే విధంగా రూపొందించారని కొనియాడారు। ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక సర్పంచ్ ఎంపీటీసీ కార్పొరేటర్లు చేసే పనిని నిష్పక్షపాతంగా జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని ఇంటి వద్దకే పదకాలు అందించేలా చేసే గొప్ప వారధులు వాలంటీర్లు అని, కరోనా సమయంలో మీరు అందించిన సేవలు రాష్ట్రానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయని, నేడు మీకు ఇచ్చే ఈ సత్కారం మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు అని, మీరు చేసే సేవలు ఎనలేని దగినవని కొనియాడుతూ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో 3 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా సంపూర్ణమైన సేవలు అందించేందుకు జగన్ మోహన్ రెడ్డి అవకాశం కి రుణపడి ఉంటానని, ఆయన నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించి పార్టీ బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకే కృషి చేస్తానని మాట్లాడారు। ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్, కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। నా లక్ష్యం ఒకటే, ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని, భీమిలి నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల నంబర్ వన్ గా ఉంచాలని నా ఉద్దేశం। దాంతో పాటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రేపు ఆశించినా కూడా చాలా సిద్ధంగా ఉన్నారు। తర్వాత కమింగ్ టు యువర్ వాలంటీర్స్ పాయింట్, మరి మీరు కూడా చూశారు గతంలో చాలామంది కొన్న పొలిటికల్ పాయింట్స్ మాట్లాడరు కానీ పాపం మా వాళ్ళంతా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు। మరి నేను అనుకుంటాను చాలామంది ఈ మధ్య కరెంటు కోత గురించి గడప గడపకి వైఎస్ఆర్ వెళ్ళాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన ఆదేశం, మరి ఆదేశాలని ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పాటించాల్సిన బాధ్యత నా మీద ఉంది, అలాగే మీ అందరి మీద మనందరి మీద ఉంది। దానిలో భాగంగా పెట్టడం జరిగింది। అదందాక మన వక్తలు చెప్పినట్టు జీవితం అన్నాక జీవితం అనేది ఎప్పుడు కూడా ప్రవహించే నది లాంటిది, దానిలో ఎన్నో మలుపులు ఉంటాయి, మనం ఎన్నో ఎత్తుకోవాలి ఉంటాయి, అయితే మన కర్తవ్య నిర్వహణలో మాత్రం ఎప్పుడు కూడా వెనకడికి వెయ్యకూడదని నా ఉద్దేశం। మరి నేను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అవుతానని కోరు, ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీ అయ్యాను, మంత్రి అయ్యాను, కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మరి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి, కానీ ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు, కాబట్టి తప్పనిసరిగా నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను, పూర్తి సంతోషంగా ఉన్నాను, నాకు ఎలాంటి అసంతృప్తి కానీ ఎలాంటి లేదు। संतोष कुमार रेडी सर संतोष।